నేను మీ జో. ఈరోజు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా, మీకు ఒక కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేయబోతున్నాను. సో ఎప్పుడూ బేసిక్గా కాఫీ షాప్లోనే లవ్ స్టోరీలు జరుగుతూ ఉంటాయి కదా, సో ఈరోజు మీకు ఒక కొత్త లవ్ స్టోరీని పరిచయం చేస్తాం. సో మనం కాఫీ షాప్ ముందుకు వచ్చాం, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మేము గమన్ టీవీ నుంచి వస్తున్నాం. గమన్ టీవీ అంటే ఎప్పుడు ఆ పీపీ పీతల బుల్స్ గురించి చెప్తారు మీరేనా? అవును సార్, అది మా ఛానలే సార్, మీరు చూస్తారా మా వీడియోస్? నేను ఫ్యాన్ అని బాబు మీ ఛానల్కి. మీ ఛానల్ చూసిన తర్వాత ఆ పీతల బుల్స్ తిన్నాం మానేశాను. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ కాఫీ షాప్ మీద వీడియో చేస్తున్నాం, జనరల్ గా మీకు కాఫీ షాప్ లో ఏం దొరుకుతాయి? ఏం దొరకమ్మా, అన్ని కొనుక్కోవాలి సార్. అలా కాదు సార్, జనరల్ గా ఏం దొరుకుతాయి సార్? అప్పుడప్పుడు కస్టమర్లు ఆల్లెళ్ళు పార్సల్ గట్లు మర్చిపోతారమ్మా, అవి దొరుకుతాయి సార్. అలా కాదు సార్, ఫుడ్ ఐటమ్స్ ఏం దొరుకుతాయని అడుగుతున్నా. ఓ అదా, కాంటినెంటల్ బెవరేజెస్ అండ్ అవే కాకుండా మా దగ్గర కాఫీ చాలా స్పెషల్ అండి. ఎక్కువ లవర్స్ కూడా వస్తారు కదా సార్? వస్తూ ఉంటారు. మీకు గుర్తున్న ఒక లవ్ స్టోరీ, బెస్ట్ లవ్ స్టోరీ మాకు చెప్పగలుగుతారా? ఒక లవ్ స్టోరీ ఉంది. అయితే బెస్ట్ అని నేను చెప్పలేను కానీ నా లైఫ్లో చాలా గుర్తుండిపోయే స్టోరీ. వాడి ఫోటో నా కాఫీ కేఫ్లో కూడా పెట్టుకున్నా. ఓ ఇంట్రెస్టింగ్గా ఉంది, మా కోసం చెప్పగలుగుతారా లవ్ స్టోరీ? ఒక 2 నిమిషాలు, మొన్న రూపాయి పెంచారు, 19 అయింది. ఎవరైనా ఉన్నారా చూద్దాం. ఇదెవరు, కొరియన్కి ఇండియన్కి క్రాస్ చేసిన బ్రీడ్లా ఉంది, ట్రై చేద్దాం. ఒకసారి మన దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం. అర్జున్ రెడ్డి, తమ్మారెడ్డి, శ్రీరెడ్డి, అందరి దేవుళ్ళు అసలు మనతోనే ఉండాలి. వచ్చు. హాయ్. హాయ్. ఎవరైనా ఉన్నారా? నో. కెన్ ఐ సిట్ హియర్? యా ప్లీజ్. ఏంటిది వెంటనే కూర్చోమంది, కొంపు తీసి మన పాపాల ఫ్రెండ్ ఏంటిది? మీ పేరేంటండి? కెరలిన్. దీని పేరుకి పర్సనాలిటీకి అసలు సంబంధం లేదు కానీ ఏదో పెద్ద కోటి మాల్లో ఉంది, ఏదో తేడా కొడుతుంది సేనా. హలో, ఏం ఆలోచిస్తున్నారు? పేరు బాగుందని ఆలోచిస్తున్నా. ఓ థ్యాంక్ యూ. మరి మీనేమేంటి? చేతు. చూడ్డానికి చెత్తగాడిలా ఉన్నా. ఏంటండి ఈసారి మీరు ఆలోచిస్తున్నారా? లేదండి, మీ నేమ్ కూడా చాలా బాగుంది. కొంపు తీసేది మన క్యాలిక్యులేషన్ ఇస్తుంది ఏంటి? బాగ్గెస్ట్ చేసేవరా యదవ. మీరు జాబ్ ఎక్కడ చేస్తున్నారండి? డిఎల్ఎఫ్ అండి. మ్యాగీయా మమోసా? ఏదైనా ఓకే, మీరేం తింటారు? నేను ఆర్డర్ పెట్టాక అడగట్లా, మీది ఏ షాప్ అని అడుగుతున్నా. వాట్ అంటే డిఎల్ఎఫ్ అన్నారు కదా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సారీ సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను. నీ ఫేస్ కాల్లేగా మాట్లాడేది. ఏంటండి ఏదో అంటున్నారు? నథింగ్ అండి. మీరెక్కడ వర్క్ చేస్తున్నారు? గూగుల్ క్రోమ్ అండి. ఓ విపిఎన్ డిపార్ట్మెంటా? ఎవడో తెలుసు. హలో. అదే మీకెలా తెలుసు అంటున్నా. మిమ్మల్ని చూస్తేనే అర్థమైందండి విపిఎన్ డిపార్ట్మెంట్ అని. పైగా రెగ్యులర్ గా ఆన్ సైట్ వెళ్తారనుకుంటా. బాగా గెస్ చేశారు. ఏంటండి ఏదో అంటున్నారు? ఏం లేదండి, ఏమైనా ఆర్డర్ చేద్దామా? షూర్ అండి. తమ్ముడు ఇటు రామ్మా. ఆర్డర్ సార్? నో నో, మీరే. రెండు చాకోచి బ్రౌనీ తీసుకురామ్మా. ఓకే సార్, ఎనీథింగ్ ఎల్స్ సార్? ముందేది పట్టరా అమ్మా. బ్రో కాఫీలో కొంచెం డికాక్షన్ తక్కువ చేసి తీసుకొస్తారా?
అంటే హెల్త్కి మంచిదని. బ్రౌనీ అంటే కాఫీ కాదండి, కేక్. ఓ, దొరికిపోయానా? అదే అండి, నాకు బ్రౌనీ వద్దు కాఫీ కావాలని చెప్తున్నా. ఆర్డర్ బాగానే వేసింది. సరే మేడం, ఒక కోల్డ్ కాఫీని నాకు సమ్మర్ స్టాకర్ తీసిరా. ఓకే సార్. ఇంకేంటండి? మీరే చెప్పాలి. సింగిలా మీరు? సింగిల్ కాకపోతే వదిలేస్తావా? సింగిలే అండి. మీరు? మా పిల్లొచ్చే అందరు సింగిలే అండి. వాట్? నచ్చే పిల్లొచ్చే అందరు సింగిలే అండి అంటున్నా. ఓ అవునా. థ్యాంక్ యూ. వసే వసే, నీకంటే మా ఊర్లో గేదెలు నయం కదే, కుడితే కొంచెం సేపు ఆస్వాదిస్తూ తాగుతాయి. అది కోల్డ్ కాఫీ అనుకుంటున్నావు, గుళ్ళో పానకం అనుకుంటున్నావా? జ్యూస్ చాలా బాగుందండి. అది జ్యూస్ కాదండి, కోల్డ్ కాఫీ. ఓ, అదే అదే కోల్డ్ కాఫీ. బాగా దాహంగా ఉన్నట్టున్నారు. అంటే నాకు ఏదైనా వన్ షాట్ లో లేపేయడం అలవాటు. సో వీడేంటి పిల్ల నా ముందు తెచ్చిపెట్టాడు. ఫోన్లో కొంచెం బిజీ ఉన్న, ట్యాక్ చేద్దాం. పొద్దున్న బయటికి రాగానే మా సందులో రహీం గారు పొగేసి తాయిత కత్తినప్పుడే అనుకున్నా ఇవాళ ఏదో పెద్ద బొక్క పడిద్దు అని. 5 రోజులు కర్రీలు దాచుకున్న డబ్బులు బొక్క. సార్ టిప్ సార్. నేనే దొరికిన చేయనాయపుల్లో అప్పు తీసుకుంటున్నా, నువ్వేందిరా మధ్యలో ఇంక్లూడ్ చేసి కొడతాలే. థ్యాంక్ యూ సార్. సన్నగా ఉందని సముద్ర స్నానానికి వెళ్తే ఉప్పు నీళ్ళు తగిలి ఉన్నత కూడా ఊడిందంట. అలా ఉంది నా పరిస్థితి. ఏయ్, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావే? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను మీటింగ్లో ఉన్నా. ఐల్ కాల్ యూ బ్యాక్, బాయ్. ఏంటండి ఏదో టెన్షన్ పడుతున్నారు? ఏం లేదండి, చిన్న ప్రాబ్లం. ఇక్కడ నెట్ సిగ్నల్ లేదు. నా ఫ్రెండ్కి ఫోన్పే చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేస్తారా కొంచెం మీరు? ఈవినింగ్ రిటర్న్ చేస్తా. అంటే అన్నాను అంటారు కానీ పరిచయం 10 నిమిషాలు కాలేదు. డబ్బులు ఇస్తారా, డీమార్ట్ తీసుకెళ్తారా అంటారు. సిగ్గులేదా మీకు అసలు? ఏ ఏంటి సిగ్గులేదా గిగ్గులేదా అంటున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీకేంటే రెస్పెక్ట్ ఇచ్చింది నా కాఫీ మీద నొరక? నీ వల్ల ఆల్రెడీ నాకు 400 బొక్క. నువ్వేం ఊరక పెట్టావా? నాలంటే అందమైన అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని కదా పెట్టావు. ఇల్లు తిరిగి సోచ్ చెప్పిన దానిలో ఉన్నా నువ్వు అందమైన అమ్మాయి అంటే నీ పొర చెట్టుకు చీర కట్టినా సొంగ కాచుకున్నాడా? పొవ కుక్క మజిగదానా? పొర హుస్సేన్ సాగర్ లో స్నానం చేస్తున్నాడా? నీ దిష్టి నిమ్మక ముఖానికి హుస్సేన్ సాగర్ ఎక్కువే. ఇదిగో చూడు, నువ్వేదైనా కర్పూరం లాంటి అమ్మాయిని వెలిగిద్దామనొచ్చు, నేనేమో అగర్బత్తి లాంటి అబ్బాయిని ఊదేద్దామనొచ్చా. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. నీకంటే పని బొక్కలాగా వచ్చాము, నేను పని మీద వచ్చాను. కాసేపట్లో నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, పొవ నీ ఎలక ముఖం దానా. చూసారుగా అబ్బాయిలు, ఇలాంటి దొంగ మండలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా డబ్బులు తీసుకుని మోసం చేశారనుకోండి, వాళ్ళ కుక్క హిందీలో మొగలు కొట్టండి. అయినా మన మగజాతి మారదలే. అలా స్లో మోషన్లో రాబోతే నార్మల్గా రావచ్చు కదే.
నేను నార్మల్గానే వచ్చాను, ఆ డిఓపీనే స్లోమో వేశాడు. రే, నేను వచ్చేప్పుడు దిక్కులు చూస్తావేంట్రా? నిన్ను చూసే బదులు దిక్కులు చూడటం బెటర్ అని. ఎక్స్ట్రాలు చేయకు, చంప పగలు కొడతా. సరే ఏంటి చెప్పు, అర్జెంట్గా అమ్మను అంటే కాఫీ షాప్కి. ఆ అమ్మాయి ఏంటి నిన్ను అలా చూస్తుంది? మన అందాన్ని చూడండి, అమ్మాయి ఎవరహే. నీకంత సీన్ లేదని నీకు కూడా తెలుసు, కానీ అలా కోపంగా ఎందుకు చూస్తుంది అని. ఓ అదా, హెల్ప్ చేస్తానని. ఇందాక హెల్పా? ఏ హెల్ప్? నేను వచ్చేసరికి బాధపడుతుంది పెళ్లి గట్ర ఏం కాలేదని. పెళ్ళి అయితే కష్టంలే కానీ గట్ర అయితే హెల్ప్ చేస్తా అన్నాను అందుకని. ఇడియట్. పుజి, నేను వేరే వాళ్ళతో పులిహోర కలుపుతుంటే కోపం రావట్లే? రాదు. ఎందుకో? 2 రీజన్స్ ఉన్నాయి. ఏంటవి? 1, నువ్వేంటో నాకు తెలుసు. మరి 2? నువ్వు కలిపినా నీకెవ్వరూ పడరు. ఏదో రోజు పాడేసి చూపిస్తానే. చూద్దాం. సరే ఏంటి రమ్మన్నో చెప్పు. మూడ్ బాగాలేదురా. మూవీకి వెళ్దామా? ఒక 3 అవర్స్ లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? లాంగ్ డ్రైవా? సిటీ అయినా ఓకే. సర్లే పద. గుర్తుందిగా, రేపు మార్నింగ్ 11 o'clock సేమ్ టైం వెయిట్ చేయి. హే, ఎప్పుడు చూసిన అదే కాఫీ షాప్ అంటావంటి? మనం కట్టిన బిల్తోనే 2 బిల్డింగ్లు కట్టుకున్నాడు. ఆడి దగ్గర కాఫీ కంటే మా రూమ్ దగ్గర 10 రూపాయల కాఫీ చాలా బాగుంటుంది. అయినా నేను వేసుకుని తెప్పడం తప్ప నాకు ఇంకేం పని లేదా? నాన్న ఒక అబ్బాయి ప్రొఫైల్ పంపించారు, రేపు వెళ్ళి కలవమన్నారు. నేను ఓకే చేస్తే ముహూర్తాలు కూడా పెట్టుకుంటారంట. ఇవాళ కలిసాం కదా అదే కాఫీ షాప్లో, నువ్వేం చేస్తావో ఎప్పుడొస్తావో నాకు తెలీదు. నేనైతే వెళ్ళి కూర్చుంటా, ఇంకా మిగతా అది నీ చేతిలోనే ఉంది. సడన్గా ఏంటే? సడన్గానే ఉంటాయి. నేనేదో ఒకటి ప్లాన్ చేసి మెసేజ్ చేస్తాలే, నువ్వు వెళ్ళు. ఫస్ట్ టైం తను ఇచ్చిన హగ్గులో కూడా దూరంగా అనిపించింది. ఇన్ఫర్మేషన్ ఇస్తుందో హింట్ ఇస్తుందో కూడా అర్థం కావట్లేదు. అమ్మ, నీ అమ్మ